సీఎం జగన్ సొంత జిల్లాలో ఎస్సీ అధికారి దారుణ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకుడు డాక్టర్ చిన్న అచ్చన్న కనిపించడం లేదంటూ ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా ఆయన ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు తగిన చొరవ చూపలేదు. అనుమానితులను విచారించలేదు. అదృశ్యమైన 12 రోజుల తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతదేహం బయటపడితే తప్ప పోలీసులు కదల్లేదు. జిల్లా స్థాయి ఉన్నతాధికారి అది కూడా ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కనిపించట్లేదంటూ అందిన ఫిర్యాదు పట్ల పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో, దాని ఫలితం ఎంత తీవ్రంగా ఉందో చెప్పేందుకు ఈ ఉదంతం ఉదాహరణగా నిలుస్తోంది. అంతేకాదు, అచ్చెన్న మృతదేహం లభించిన తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే శవపరీక్ష నిర్వహించేసి హడావిడిగా వారికి మృతదేహాన్ని అప్పగించడం కూడా అనుమానాలకు తావిస్తోంది. కడప బహుళార్థ పశు వైద్యశాలలో ఉప సంచాలకుడుగా పనిచేస్తున్న అచ్చెన్నకు అదే వైద్యశాలలో సహాయ సంచాలకులుగా పనిచేసే శ్రీధర్ లింగారెడ్డి, సురేంద్రనాథ్ బెనర్జీ, సుభాష్ చంద్రబోస్కు మధ్య విధి నిర్వహణకు సంబంధించి 6 నెలలుగా వివాదం నడుస్తోంది. శ్రీధర్ లింగారెడ్డి, సురేంద్రనాథ్ బెనర్జీ, సుభాష్ చంద్రబోసులు విధి నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలు, ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించట్లేదని, తనకు సహకరించట్లేదని పేర్కొంటూ వారిని అచ్చెన్న ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అచ్చెన్నే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆ ముగ్గురు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపైన త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. సరెండర్ చేసిన ఆ ముగ్గురిని విధుల్లో చేర్చుకోవాలంటూ అచ్చెన్నను ఉన్నతాధికారులు ఆదేశించగా ఆయన అందుకు నిరాకరించారు. ఈ ఘటన జరిగిన తర్వాత కొద్ది రోజులకే, అంటే ఈ నెల 12న ఆయన అదృశ్యమయ్యారు. శ్రీధర్ లింగారెడ్డి, సుభాష్ చంద్రబోస్, సురేంద్రనాథ్ బెనర్జీలపై అనుమానం వ్యక్తం చేస్తూ బాధితుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నెల 14న కేసు నమోదు చేసిన 24వ తేదీ వరకు దర్యాప్తులో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేదు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గువ్వల చెరువు ఘాట్లో రహదారి గోడ కింద ఈ నెల 24న అనుమానాస్పద స్థితిలో ఓ మృతదేహం కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆ మృతదేహం అచ్చెన్నదిగా పోలీసులు గుర్తించారు. ఆ తరువాతే కదిలి ఆయన హత్యకు గురైనట్లు తేల్చారు. కడపలోని కోటిరెడ్డి సర్కిల్ సమీపంలోని చర్చి వద్ద నుంచే అచ్చెన్నను నిందితులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం. ఆయన అదృశ్యంపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఫలితముండేది. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించినా బాధ్యులెవరో గుర్తించేందుకు వీలుండేది. పోలీసులు అదృశ్యం ఘటనలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అచ్చెన్న అదృశ్యంపై స్పందించని ప్రభుత్వ యంత్రాంగం ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఈ నెల 15న ఉత్తర్వులు పంపించింది. అచ్చెన్న హత్యపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా డిమాండ్ చేశారు. ఈ హత్య ఘటనలో ఏ ఒక్కరిని వదలకుండా, ఏ చిన్న క్లూ అయినా వదలకుండా అందరినీ అరెస్ట్ చేయాలని, అదే సమయంలో దళితుల్లోంచి ఎదిగి ఒక ఉన్నత స్థాయి అధికారికే ఈ విధంగా హత్య చేస్తే ఇక సామాన్య దళిత వర్గాల ప్రజలకు రక్షణ కరువవుతున్న ఈ సమయంలో నిందితులెవరికి కూడా మధ్యలో బెయిల్ రాకుండా దీన్ని ఒక ప్రత్యేక కేసుగా భావించుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సంబంధించిన విచారించే ప్రత్యేక కోర్టుకే కాకుండా దీన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పజెప్పి వెంటనే వారికి బెయిల్ దొరకకుండా వాళ్ళను కఠినంగా జైల్లో ఉన్నప్పుడే శిక్ష పడే విధంగా పోలీసు యంత్రాంగం, పోలీసు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. డీడీ అచ్చెన్న మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. కడపలోని వీపీసీ ఎదుట అఖిలపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోనే ఇవాళ ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకుని ప్రభుత్వం చేస్తా ఉన్నటువంటి హింస ఏదైతే ఉందో, ప్రధానంగా దళిత బడుగు బలహీన వర్గాలపై జరుగుతూ ఉన్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, అది ఇవాళ ఉద్యోగ వర్గాలను కూడా వదలడం లేదని చెప్పడానికి డాక్టర్ సి అచ్చెన్న హత్య ఒక కారణం. ఈ నేపథ్యంలో ఈ డాక్టర్ సి అచ్చెన్న హత్య పైన ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కాకుండా ఉన్నత స్థాయి న్యాయ విచారణ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడం వల్ల ఇందులో ఎవరెవరి పాత్ర ఏ మేరకు ఉంది అనేటువంటిది సమగ్రంగా విచారణ చేయడం వల్ల నిగ్గు తేలేటువంటి అవకాశం ఉంది. అచ్చెన్న గారి యొక్క హత్య అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది కాబట్టి హత్య అనేటువంటి కోణంలోనే విచారించాలని, ముద్దాయిలను పట్టుకోవాలని,
నిజానిజాలు తేల్చాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం డిమాండ్ చేస్తా ఉంది. అచ్చెన్న మృతికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరపాలని కలెక్టర్ ఎస్పీలను ఆదేశించినట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి స్థాయి విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. పశుసంవర్ధక శాఖలో పనిచేసేవారు బాధ్యులైనట్లు తేలితే చర్యలకు వెనకాడమని, నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అచ్చెన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.